కృష్ణ గిరిజన సోదరులారా, ఈ నెల 14వ తారీఖున మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి జరుగుతోంది. ఈ జయంతిని ఒక పండుగలాగా, ఒక జాతరలాగా కుటుంబాలతో జరుపుకోవాలనేటువంటిది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతోంది. కారణం ఏంటంటే, ఈ దేశంలో బీజేపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మార్చి 20వ తారీఖున సుప్రీంకోర్టు SC/ST అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం చేస్తూ తీర్పిచ్చింది. దీని ద్వారా కేసు పెట్టడానికి, ఒకవేళ పెట్టినా ముందుగా అరెస్ట్ చేయడం కానీ లేదా కేసు నమోదు చేయడం కానీ విచారణ లేకుండా చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టడం అనేటువంటిది దళిత గిరిజనుల హక్కులను కాలరాయడం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జడ్జీలు ఇది మరింతగా కులోన్మాదాన్ని పెంచుతుందని చెప్పడం అనేటువంటిది బీజేపీ మనువాదుల యొక్క నాటకాలు దాంట్లో కనపడుతున్నాయి. దీన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మార్చి 20న ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా 2వ తారీఖు జరిగినటువంటి బంధులు, 12 మంది దళితులు ఆత్మహత్యకు ప్రధానమైనటువంటి, ఈ దేశంలో దళితులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కాల్పు జరిపి హత్య చేసినటువంటి సంఘటన మనం చూసాము. కాబట్టి ఈ త్యాగాలతో కూడుకున్నటువంటి వాళ్ళ త్యాగాలు ఉరికపోకోకుండా 14న ఈ దేశ రాజ్యాంగంలోకి అత్యాచార నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి, మృతి చెందిన వారిని ఆదుకోవాలని, అట్లాగే 14న జరిగేటువంటి అంబేద్కర్ గారికి జయంతిని జయప్రదంగా కుటుంబాలతో జరుపుకోవాలనేది కుల వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.